అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో మన నిరుద్యోగం గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాము. ఈరోజు నిరుద్యోగం పెరగడానికి కారణాలు ఎక్కువ పాపులే మన దగ్గర ఎక్కువ జనాభా ఉన్న 135 కోట్లు ఉన్న జనాభా మన భారతదేశం యొక్క 135 కోట్లు దాటిన జనాభాలో పాపులు ఇప్పుడు మన జనాభా ప్రకారం తీసుకుంటే 135 క్రోర్స్ ఇన్ ఇండియా. బట్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఇంక్రీజింగ్. బట్ వీళ్ళ నో సోర్సెస్ ఇన్ ఇండియా, అంటే మనకి ఎలాంటి సోర్సెస్ లేకపోవడం మరియు టెక్నాలజీ రావడం, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఒక పది మంది చేసే పని కూడా ఒక యంత్రం చేయవలసి వస్తుంది. ఒకప్పుడు ఇప్పుడు గుమాస్తాలుగా రాసేవాళ్ళు, ఈరోజు చూసుకుంటే ఒక కంప్యూటర్ ఒకరితోటే వర్కౌట్ అవుతుంది. ఒకరు చేసే పని, 10 మంది చేసే పని ఒక టెక్నాలజీ ఒకరు చేయడం వల్ల అలా కూడా అన్ఎంప్లాయ్మెంట్ మనకు ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇప్పుడు గడిచిన 4-5 సంవత్సరాలు చూసుకుంటే నిరుద్యోగం కూడా ఎక్కువనే ఉంది. సోర్సెస్ లేకుండా ఇప్పుడు మెనీ కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఉన్నా వాళ్ళు షార్టేజ్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఎక్కువ మన పబ్లిక్ కూడా ఎంత షార్టేజ్ అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సంపాదించే రూట్లు ఎంచుకోవడం వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్. ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కొందరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎక్కువ చదువుకున్న ఎంత చదువుకుంటే అంత వాళ్ళకు ఉద్యోగాలు అనుకున్నాం, కానీ ఈరోజు ఎక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఎంత చదువుకుంటున్నామో భారతదేశంలో అంత నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడు గ్లోబల్ వైజ్గా చూసుకున్నా మన భారతదేశంలో అయితే ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు రూరల్ ఏరియాస్ అయితే చేసుకుంటే ఒక పొలం పని క్రాప్స్ పైన ఆధారపడి ఉంటుంది. క్రాప్స్ అనేది వన్ ఇయర్ పట్టచ్చు, 1 ఇయర్ వాళ్ళకి వచ్చే దాన్ని బట్టి ఉంటుంది క్రాప్స్ మీద. ఒకప్పుడు అకాల వర్షాలు వచ్చినా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. మరియు ఇతర చిన్న చిన్న రంగాలపైన కూడా ఆధారపడే వాళ్ళు ఉన్నారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కావడానికి కారణం మన దగ్గర మెయిన్గా పాపులేషన్ ఎక్కువ, అంటే జనాభా ఎక్కువ ఉండడం వల్ల మనం దాన్ని ఎంప్లాయ్మెంట్గా మార్చలేకపోతున్నాం. ఇప్పుడు ఒక మన జనాభాను ఎంతగా నియంత్రించగలిగితే, ఒక 10 ఇయర్స్లో కానీ మనం నియంత్రించగలిగితే ఒక స్కేల్ ఒక సమాంతరంగా ఉండడానికి ఉంటుంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందంటే ఒక ఇప్పుడు సిటీస్లలో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది, డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు 7-8 వేలకు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు 8 పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ కూడా ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి 1000లలో అప్లై చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఏం తెలుస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత పీక్లో ఉన్నదంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇప్పుడు పబ్లిక్ పోషణకు కూడా చాలా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఎవరికి సాధ్యమైన పని కాదు, ఏ సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. మనం కాకపోతే ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడే వ్యక్తులకు మనం సాయం చేయగలిగితే అక్కడ నుంచి రూరల్ నుంచి వచ్చే అవకాశం సిటీలకు వచ్చే అవకాశం ఉండదు, వలసలు పెరిగే అవకాశం ఉండదు. ఈరోజు మనకు ఇప్పుడు డైలీ వేజెస్ కూడా తీసుకుంటే మనం డైలీ వేజెస్ ఇప్పుడు మేస్త్రీలు కానీ వాళ్ళకు కూడా డైలీ దొరుకుతుందనే నమ్మకం అయితే ఉండదు. ఎందుకంటే దొరికిన రోజే దొరుకుతుంది. వాళ్ళు పొలాలు అమ్మేసుకొని కూడా ఈరోజు వాళ్ళు సిటీలలో వచ్చి వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకుంటూ అలా జీవనం గడుపుతూ ఉన్నారు. చాలామంది కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఒక 7-8 వేలకు చేయడము అంటే అసలు ఆశ్చర్యకరం. ఇది పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఇంత దానికి చేయడం, ఇంత చిన్న చిన్న వాటి కూడా చేయడం కూడా అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడే తెలుస్తుంది మనకు ఎంత మనము వెనుకబడి ఉన్నాము. మనం ఇంకొకటి సోర్సెస్ మన దగ్గర ఉన్నా కానీ దాన్ని క్రియేటివిటీ చేసే పద్ధతి కూడా మన గవర్నమెంట్ల దగ్గర లేదు. ప్రతి ఒక్కరికి ఒక మినిమం స్కేల్ అనేది పెడితే
ఇంకా కొత్త వారికి వచ్చే అవకాశం ఉన్నవారికి ఉండడం మళ్ళీ అలాగే చేయడం వల్ల కొంతమంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలి. కొత్త కొత్త కంపెనీస్ వస్తేనే మనకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ను మనం ఇప్పుడు వ్యాపారం పెంచగలిగితే ఎంప్లాయ్మెంట్ నుంచి మనము ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. మరియు ఇది ఇప్పుడు సెల్ఫ్గా మనం కొన్ని సెల్ఫ్గా చేసుకోగలిగితే అది కూడా మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందినామనుకో ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. చిన్న చిన్న పరిశ్రమల నుంచి కుటీర పరిశ్రమలను గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముద్రా లోన్లు ఇచ్చి నిరుద్యోగులకు కూడా చేసుకోమని ఒక అది చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు కొన్ని కొత్తగా నూతనంగా వచ్చే వ్యాపారాన్ని మనం ప్రోత్సహించగలిగితే ఈరోజు వ్యవసాయం కరెక్ట్గా కానీ మనం పోషించగలిగితే అసలు పల్లెవాసులు పట్టణాలు రావాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న సోర్సెస్ లేవు. వాళ్ళంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ అందరి కోసం కష్టపడుతున్నాడు రైతే రాజు అంటున్నాడు ఈరోజు. కానీ ఆ రైతుకే ఏమి తినడానికి అన్నం కూడా కరెక్ట్ ఉండట్లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చి సిమెంట్ పని ఇంకా ఇతర పనులలో వివిధ రంగాల్లో వాళ్ళు చేయడం జరుగుతుంది. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి హైదరాబాద్లో అంటే వాళ్ళు చేసే అంటే ఎంత ఇప్పుడు భూమి మీద మనం ఎంత వేసుకున్నా అకాల వర్షాలు వచ్చినా కానీ లేక ఏమి వర్షాలు రాకున్నా కానీ ఒకవేళ నష్టం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం వ్యవసాయాన్ని కానీ మనం ఆదుకోగలిగితే ఇప్పుడు రూరల్గా ఉండే మన ఊర్లలో ఉండే పల్లెవాసులు కూడా మనకు ఇప్పుడు వాళ్ళు లేబర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ తలుచుకుంటేనే కొంచెం భయాందోళనకరంగా ఉంది. ఎన్ని జాబ్లు మనము దీనివల్ల ఎగురుతాయో తెలియదు. దీనివల్ల ఎగిరే అవకాశం చాలా ఉంటుంది. అందుకు నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచన చేసి వ్యవసాయాన్ని మనము ప్రోత్సహించగలిగితే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి మంచిగా ప్రోత్సహించగలిగితే మనకు వానలు కానీ సకాలంలో పడితే మన అన్ఎంప్లాయ్మెంట్ కొద్దిగా మొత్తం కాకుండా కొద్దిగా మాత్రం మనం బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.